సుబ్బారెడ్డి గారు ఎవరు? సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగేవాళ్ళు. సుబ్బారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇస్తే ఆ పదవులు అనుభవిస్తున్నారు. మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాక ఎలా మాట్లాడతారు? సుబ్బారెడ్డి గారు రాజకీయంగానే లబ్ధి పొందలేదు. సుబ్బారెడ్డి గారు ఆయన కొడుకు ఆర్థికంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆర్థికంగా కూడా గట్టిగా గొప్పగా లాభపడ్డారు. మరి సుబ్బారెడ్డి గారు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడతారు? ఒక సుబ్బారెడ్డి గారే కాదు, రేపు సాయిరెడ్డి గారు కూడా మాట్లాడవచ్చు. ఎందుకంటే సాయిరెడ్డి గారు కూడా వాళ్ళ టీంలోనే ఉన్నాడు, వాళ్ళ మోచేతి కిందే ఉన్నారు. రేపు వాళ్ళు మాట్లాడినా ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ తెలిసి కూడా సుబ్బారెడ్డి గారైనా, వైవి సుబ్బారెడ్డి గారైనా, సాయిరెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు అని తెలిసి కూడా నిన్న నేను వాళ్ళ పేర్లను నేను రాసిన లెటర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎందుకంటారు? ఎందుకంటే వాళ్ళలో ఏమైనా నిజాయితీ ఇంకా మిగిలిందా అని చూద్దామని, ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తామని, అమ్మ కూడా చూడాలని, వీళ్లకు మొత్తం నిజము తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మనోభావాలు తెలుసు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తెలుసు. అయినా కూడా ఈరోజు ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ నిజస్వరూపం బయటపడాలనే నేను వాళ్ళని ఇంక్లూడ్ చేశాను, ముఖ్యంగా అమ్మకు అర్థం కావాలని. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. నా మటుకు నేనైతే నేను చెప్తున్నది నిజము అని నేను ప్రమాణం చేయగలను. సుబ్బారెడ్డి గారు కూడా ఆయన చెప్తున్నది నిజము అని ఆయన ప్రమాణం చేయగలరా? ఈరోజు మీరందరూ ఉన్నారు, మీడియా ద్వారా ఎంతోమంది కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుంది ఈరోజు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భారతీయ సిమెంట్స్ అయితేనేమి, సాక్షి అయితేనేమి, ఇలాంటి వాటిలన్నిట్లో కూడా నలుగురి బిడ్డలకు సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి మ్యాండేట్. ఇది నిజమని నా బిడ్డల మీద ఈరోజు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇదే కాదు, రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండగా ఆ ఆఖరి రోజుల్లో నాన్న ఒకరోజు పాపకి ఇంకా తన ఆస్తులు, తన షేర్సు పాప పేరు మీదకి ఇంకా ట్రాన్స్ఫర్ అవ్వలేదే అని బాధపడి అడిగితే ఆ రోజు జగనన్న గారు మూడు అడుగుల కంటే తక్కువ దూరంలో కూర్చున్న జగనన్న గారు నాన్నకిచ్చిన మాట, నాన్న ఈ లోకంలో నీ తర్వాత పాప మేలు కోరే వాళ్ళల్లో నేను మొదటి వాడిని అన్నాడు. డోంట్ వరీ డాడ్ అన్నాడు. ఇది నిజమని నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి ఈరోజు చెప్తున్నా. మరి సుబ్బారెడ్డి గారు కూడా తన బిడ్డల మీద, తన మనవళ్ళ మీద ప్రమాణం చేసి
నిన్న తాను చెప్పిన విషయాలన్నీ నిజమని చెప్పగలరా? లేదా జగన్ మోహన్ రెడ్డి గారు తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలరా? సుబ్బారెడ్డి గారు అన్న మాట భారతీకైతేనేమి జగతికైతేనేమి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారట, వాళ్ళ పేర్లు పెట్టుకునేటట్టు ఆ రోజు కుదిరింది కాబట్టి ఆ ఆస్తులన్నీ జగన్ మోహన్ రెడ్డి గారి భారతీ గారి అన్నట. ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం మేము అభ్యంతరం చెప్పలేదు కాబట్టి. ఆ రోజు వాళ్ళ పేర్లు పెట్టుకోవడానికి పెట్టుకోగలిగారు అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు సరే ఏదో ఈ పేర్లు పెట్టుకుంటాము అని వాళ్ళు ముచ్చట పడుతున్నారు కాబట్టి పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఏం నష్టం లే అని రాజశేఖర్ రెడ్డి గారు అనుమతించారు కాబట్టి ఆ రోజు ఆ పేర్లు పెట్టుకోవడం వీలైంది. పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఆస్తులు మొత్తం వాళ్ళే అవ్వాలని రూల్ ఎక్కడైనా ఉందా? లేదు కదా. ఇంకా సుబ్బారెడ్డి గారు ఏమన్నారు? ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారట. మరి ఆస్తులు నావైతే నేను కూడా జైలుకు వెళ్ళాలి కదా అన్నారు సుబ్బారెడ్డి గారు. మరి ఆ లెక్కన ఆస్తులు భారతీ గారి అయితే భారతీ గారు కూడా జైలుకు వెళ్ళాలి కదా? మరి ఇన్ని రోజులు ఆస్తులు షేర్లు భారతీ గారి పేరు మీద ఉండి కూడా భారతీ గారు జైలుకు వెళ్ళలేదు కదా? ఆస్తులు ఉన్నంత మాత్రాన జైలుకు వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. ఆస్తులు ఉన్నప్పుడు ఆపరేషన్స్ ఎవరు చేశారు అన్నది చూసి వాళ్ళ మీద కేసులు ఉంటే ఉండొచ్చు. సుబ్బారెడ్డి గారు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుంటే బాగుండేది. అయినా సుబ్బారెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా, ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చేది ఉంటే ఆ గిఫ్ట్ కోసం ఒక ఎంఓయూ రాసుకుంటారా? ఇప్పుడు మీరే ఉన్నారు, మీ అక్క చెల్లెళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. మీరు ఇవ్వాలనుకుంటే ఆ గిఫ్ట్ ఇస్తారు, మీరు ఇవ్వద్దనుకుంటే ఆ గిఫ్ట్ ఇవ్వరు. అది మీదైనప్పుడు మీరు నేను గిఫ్ట్ ఇస్తాను అని ఎంఓయూ రాసిస్తారా? మీరు ఎంఓయూ రాశారు అంటేనే దానికి అర్థం ఏమిటి? మీకు ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి ఎంఓయూ రాశారు. మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అని మీకు తెలుసు కాబట్టి మీరు ఎంఓయూ ఇచ్చారు. సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎవరు ఒక గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఆయన ఆస్తి ఆయనది, ఆయన గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఎంఓయూ ఇచ్చాడట అంటున్నారు. అది కూడా తన చేతుల్లో లేని ఆస్తుల గురించి ఆయన ఎంఓయూ ఇచ్చాడట. ఎవరు అలా అయ్యారండి? ఎంఓయూ ఇచ్చారు అంటేనే వాళ్ళు ఆబ్లిగేట్ అయ్యారు కాబట్టే ఎంఓయూల మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఎంఓయూలో ఉన్నది వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి అన్న వాళ్ళ బాధ్యత వాళ్లకు తెలుసు కాబట్టే ఆ రోజు ఎంఓయూ రాయడం జరిగింది, సంతకం పెట్టడం జరిగింది. అలాగే ఎంఓయూలో ఉన్న క్లాస్ నెంబర్ 4.2లో చాలా స్పష్టంగా సరస్వతి సిమెంట్స్ అటాచ్ కాలేదు, సరస్వతి షేర్స్ అటాచ్ కాలేదు కాబట్టి సరస్వతి షేర్స్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ అనే పదాన్ని నేను అండర్లైన్ చేస్తున్నాను ఇక్కడ. సరస్వతి షేర్స్ని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము, సైన్ చేస్తున్న ఈ ఎంఓయూ ఇంప్లిమెంట్ అయిన వెంటనే, అంటే సైన్ చేస్తున్న ఈ ఎంఓయూ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే, పులివెందులో రిజిస్టర్ అయింది ఎంఓయూ, రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ అనే పదం అండర్లైన్ చేస్తున్నాను నేను. క్లాస్ నెంబర్ 4.2 ఎంఓయూలో ఉంది, చదువుకోండి. వెంటనే చేస్తాము అని ఎంఓయూలో మరి ఎందుకు రాశారు? మీకు తెలుసు అది అటాచ్ కాలేదని మీకు తెలుసు, ట్రాన్స్ఫర్ చేయొచ్చని మీకు తెలుసు, చేయగలమని మీకు తెలుసు, చెయ్యాలి అని మీకు తెలుసు, అది మీ బాధ్యత అని తెలుసు, మీ ఆబ్లిగేషన్ అని మీకు తెలుసు. ఇవన్నీ తెలిసి కదా ఆ రోజు ఎంఓయూ చేసింది మీరు?
ఇంకేమన్నారు? చాలా చాలా బాధేసింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సునాయసంగా చాలా సులభంగా అన్ని ఇళ్లలో ఉండే విషయమే ఇది. గర్గర్కి కహాని అన్నారు. ఏదండి గర్గర్కి కహాని? తన తల్లిని కోర్టుకు ఈడ్చడం గర్గర్కి కహానియా? ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమా? ఇక్కడ కన్న తల్లి మీద కేసు పెట్టిన దౌర్భాగ్యుడు ఇంకెవరన్నా ఉన్నారా ఈ రూమ్లో? ప్లీజ్ ఒకసారి ఎన్లైటన్ మీ. ఏమన్నా ఎవరన్నా ఉన్నారా? ఇది గర్గర్కి కహాని అన్నారు. అందరి ఇళ్లలో జరిగే విషయమే అన్నట్టు మాట్లాడుతున్నారే, అంత సునాయసంగా అంత సులభంగా మీరు మాట్లాడగలుగుతున్నారంటే మీకు మానవత్వం లేదా? మీకు ఇమోషన్స్ సెంటిమెంట్స్ లాంటివి లేవా? ఒక సజ్జల గారు మాట్లాడితేనో, లేకపోతే ఇంకొక ఎవడు పేరుని ఎవరో మాట్లాడితేనో, లేక ఆఖరికి సాక్షి రాసిన నేను పెద్దగా పట్టించుకోను. కానీ నిన్న సుబ్బారెడ్డి చిన్నాన మాట్లాడాడు అంటే నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు చిన్నానా అని అనుకున్నా. నా బిడ్డలు మీ ముందు పెరగలేదా? నా బిడ్డలు మిమ్మల్ని తాత అని పలకరించలేదా? ఎందుకు నా బిడ్డలకు అన్యాయం చేయాలనుకున్నారు? ఏది నిజమో ఏది నిజం కాదో మీకు తెలియదా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉన్నాడు స్వర్గం, చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ అంశం మాట్లాడడం నాకు ఇష్టం లేదు కాబట్టి వైసీపీ కాడర్ కూడా నేను మాట చెప్పాలనుకుంటున్నాను. వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు సమాధానం చెప్పాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలకు గాను 151 స్థానాలలో విజయం సాధించింది. ఇది అఖండ విజయం. ఇది ఎలా సాధ్యమైంది? ఇది ఎలా సాధ్యమైంది? ఎంతోమంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టిన పార్టీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టాలి అని, నిలబడతాయి అన్న నమ్మకంతో ఎంతో కష్టపడితే, ఎన్నో త్యాగాలు చేస్తే ఈ విజయం సాధ్యమైంది. నేను ఒక్కదాన్నే, నేను అమ్మ మాత్రమే త్యాగం చేశామని నేను చెప్పటం లేదు. ఎంతోమంది త్యాగాలు చేశారు. కానీ అమ్మ నేను కూడా మా చేతనైన దానికంటే ఎక్కువ చేశాను. అమ్మకైతే మోకాల నొప్పులున్నాయి, పాదాలలో నొప్పులున్నాయి, అప్పుడప్పుడు క్యాంపెయినింగ్లో రాత్రులు ఏడ్చేది ఆ నొప్పులకి భరించలేక. లేజరో లేకపోతే ఐసో లేకపోతే మందులో ఏదో ఒక రీతిగా మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. అంత కష్టపడింది అమ్మ. నేను కూడా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రకు వెళ్ళు అంటేనే వెళ్ళిపోయా. పాదయాత్రకే కాదు, సూర్యుని వరకు వెళ్ళు అని అన్నా నా ప్రాణాలు పోతాయని తెలుసున్నా. మీరు వెళ్ళు అన్నారు కాబట్టి
నేను వెళ్ళిపోయేదాన్ని. జగనన్న అంటే నాకు అంత ప్రాణం. మరి వైసీపీ నాయకుల్ని కార్యకర్తలను అడుగుతున్నా, నేనేం తక్కువ చేశా, నేనేం తప్పు చేశా, ఒకటైనా చెప్పండి, ఒకటే చెప్పండి, ఒక్క కారణం చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం 1900 బై ఎలక్షన్లు వస్తే బై ఎలక్షన్ల కోసం తిరిగాం. నేను అమ్మ ఎంతోమందిని గెలిపించుకున్నాం. సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం తిరగమంటే తిరిగాం. ఎక్కడ ఏ అవసరం వస్తే అవసరానికి తిరిగాం. తెలంగాణలో ఓదార్పు యాత్ర కోసం తిరిగాం. 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. 2 ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాను. బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ అయితే ఆ ఎలక్షన్కు సంబంధించి ద బెస్ట్ క్యాంపెయిన్ ఇన్ ఇండియా అని పీకే గారు అన్నారు. అంత సక్సెస్ఫుల్గా జరిగింది ఆ క్యాంపెయిన్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇన్ని చేశాను కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు నా కోసం ఏం చేశారు? ఒకటైనా చేశారా? ఒక్క మేలైనా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి జన్మంతటికి తన చెల్లెల కోసం ఇది చేశాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోగలరా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నా బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చి నిజం. ఇది దేవునికి తెలుసు, ఇది అమ్మకు తెలుసు, నాన్నకు తెలుసు, చాలామందికి తెలుసు. అయినా అలాంటి నాయకుణ్ణి మీరు మోస్తున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ కేడర్ ఎత్తి పట్టుకుంది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు ఎంఓయు నా చేతిలో ఉంది. ఎంఓయులో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతిలో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ ఎంఓయులు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. బయటికి పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి 4 రకాలుగా మాట్లాడతారు. కాబట్టి ఎంఓయు నా చేతిలో ఉన్నా ఒక మీడియా హౌస్కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు ఎంఓయు. అలాంటి ఎంఓయు ఎంఓయు ఈరోజు ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు? ఈరోజు విజయమ్మ గారిని, రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఇడిచారు అంటే దానికి కారణం ఎవరు? తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇవి చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతుంది.
అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దవుతుంది కాబట్టి ఈరోజు అమ్మను కోర్టు కీర్చాను అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది అంటే తల్లిని కోర్టు కీర్చొచ్చా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టు కీర్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చకపోతే, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటం అసాధ్యం అని పొనుగోలు సుధాకర్ గారు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించారు. అలాంటి మనిషికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏఏజీ పదవిని ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకే ఇది జరిగింది కాబట్టి. అంటే తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఏడుస్తారు. తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును ఎఫ్ఐఆర్లో ఛార్జ్ షీట్లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు కాబట్టి. మరి మీరు వెంబడిస్తున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాయకుడో లేక సేటిస్టో మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.